పేద ప్రజలకు మెరుగైన వైద్యం నాణ్యమైన మందులు అందించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర వైద్య శాఖ ద్వారా కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా ఆరోగ్య స్వయం సేవక్ కన్వీనర్ గండికొండలరావు పేర్కొన్నారు. జాతీయ జన ఔషధి దివస్ సందర్భంగా పిఠాపురంలో కేంద్ర ప్రభుత్వం అనుబంధంగా నడుపుతున్న జనరిక్ మెడికల్ షాపులను బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు పసుపులటి సత్యబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జనరిక్ మందుల షాపులో కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలతో గండికొండలరావు మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అదేవిధంగా జనరిక్ మందుల షాపుల సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గండికొండలరావు, పసుపులటి సత్యబాబు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తోట ఏడుకొండలు, అలబైన సూర్య బాబు, కర్ణిడి తాతయ్యలు, లక్ష్మీనారాయణ, నర్సరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మందుల కన్నా ఈ యొక్క జనరిక్ మందులు అక్కడ 500 ఉంటే ఇక్కడ 200-250 రూపాయలకు వచ్చే విధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఈ జనరిక్ మందులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కూడా చాలా శుభ పరిణామం. భారత ప్రధాని శ్రీ మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా అందుబాటు ధరల్లో మందులు లభ్యమయ్యేలాగా జన ఔషధి అనే ప్రధానమంత్రి జన ఔషధి అనే మందుల షాపును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ జన ఔషధి మందుల షాపులు దేశవ్యాప్తంగా 8500 షాపులు ఉన్నాయి. 8500 షాపుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఇప్పుడు రూపాయి పెట్టుకుని కొనుక్కునే మందు 10 పైసలకు వచ్చేలాగా అందుబాటులోకి. ముఖ్యంగా మందుల ఖర్చు ప్రతి ఒక్కరూ ప్రతి నెల షుగర్, బీపీ వీటికి ప్రతి నెల మందులు వాడటం జరుగుతుంది. వాటికి బయట కొంటే 1500 రూపాయలు అవుతుంది. అయితే దీనికి నరేంద్ర మోడీ గారు జన ఔషధి దుకాణాల ద్వారా జనరిక్ మందులు, అదే రకంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో జనరిక్ మందులు ప్రచారం కల్పించి వాటిని అందుబాటులోకి తేవటం వల్ల ప్రతి ఒక్కరికి 200-400 రూపాయల్లో ఆ మందులు అందుబాటులోకి వచ్చినాయి. ఈ యొక్క 7 మార్చిని జన ఔషధి దివాస్గా మేము పాటించడం జరుగుతుంది. అంటే ఈ జనరిక్ మందుల మీద ఎక్కువ అవగాహన కల్పించి ఇవి మామూలు బ్రాండెడ్ మందులతో సమానంగా పనిచేసే మందులు, కేవలం దీని మీద ఆ కంపెనీలకి గుత్తాధిపత్యం లేకపోవడం వల్ల ఇవి తక్కువ అందుబాటు ధరలో వస్తాయి. ఈ యొక్క జనరిక్ మందుల మీద అవగాహన అందరూ కల్పించుకుని వీటిని వాడితే వైద్య ఖర్చులు తగ్గుతాయి. అందువల్ల 7 మార్చిని అందరూ కూడా జన ఔషధి దివాస్గా పాటించడం జరుగుతుంది.